బీయింగ్ ఏ ఫుడీ, మీకు ఇష్టమైన ది బెస్ట్ ఐటమ్ ఏంటి ఇప్పుడు వరకు చూసిన ఐటమ్లో కానీ, ప్లేస్ అండ్ ఫుడ్ ఐటమ్? బిర్యానీ. బిర్యానీ ఎక్కడ? తిరుపతిలో. తిరుపతిలో ఓల్డ్ టౌన్ రెస్టారెంట్ ల్యాంక బిర్యానీ 420 రూపాయలు ఉంటుంది. ఫస్ట్ ఫస్ట్ నేను కూడా తిందామా వద్దా అనుకుంటా పోయి తిన్నాను. అది అంత రేట్ పెట్టి మనం తినడం అవసరం, అది కూడా ఒక బిర్యానీ కోసం. కానీ ఇద్దరు సఫిషియెంట్ క్వాంటిటీ, బాగా ఇష్టం అది. సరే, మీ పండుగ గారితో బాగా వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, ఫ్యామిలీ అంతా కూడా చాలా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు అందరూ, మా అమ్మ కానీ, మా నాన్న కానీ, చిన్న తమ్ముడు కానీ, పిల్లలు కానీ, పాప కానీ, సెంట్రల్ అట్రాక్షన్ పాప కదా, విజయ్ అంటే స్కూల్కి వెళ్ళిపోతాడు, వాడిని పట్టుకోలేము, పట్టుకోలేము. పాప ఇప్పుడు రెగ్యులర్ ఉంటుంది, స్టవ్ వాడు పెట్టుకుంటాము, అంతే నా మీదకి వచ్చేస్తుంది, నేను ఈ పక్క ఉంటాను కదా కెమెరా పక్క, అది కనపడదు ఎవరికి, అంతే మింద ఎక్కి కూర్చొని కంట్రోల్ చేసుకుంటా, మళ్ళీ మాదే చేతి వీడియో చేసుకుంటా చూసుకుంటా సరిపోతుంది. ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటండి, అంటే ఫాదర్ గారు? నాన్న అయితే నా డ్రైవర్, ఇంతకు ముందు లారీ ఉండింది, మళ్ళీ మా అన్న దగ్గర పెద్దమ్మ కోరిక రమేష్ అని చెప్పి అక్కడే బస్ డ్రైవర్ గా సీసీటీకి పోతాడు. ఓకే, ప్రెసెంట్ కూడా అదే చేస్తున్నారా? ఆయన ఇది ఆయన ఉండి మన ఉన్నాడు ఇంట్లో. ఓకే, మీ మమ్మీ మీ డాడీ మీకు ఎంత ఫాలోవర్స్ వచ్చారు, మంచి యూట్యూబ్ ఛానల్ ఫేమస్ అయ్యారు, దానికి ఎలా ఫీల్ అవుతారు? మమ్మీని చూపించారు, డాడీని అంతగా ఏం చూపించారు? మూడు నాలుగు సార్లు చూపించారు. అంటే ఉండడు, డ్యూటీలకి వెళ్ళిపోతాడు, లేదా నిద్రపోతా ఉంటాడు, లేదంటే టీవీ పెట్టుకుని ఓం శాంతి చూసుకుంటా ఉంటాడు. సో ఆయన లైఫ్ మేము డిస్టర్బ్ చేయలేదు. ఓకే, మరి మన లవ్ స్టోరీ, మన లైఫ్లో ఏం లవ్ స్టోరీ లేదా? అదేం లేదు, ఓన్లీ ఫుడ్ని లవ్ చేశారా, ఇంకెవరిని చేయలేదా? బ్యాక్ బెంచర్స్ ఉంటాయి, బ్యాక్ బెంచర్స్కి ఎక్కువ ఉంటాయండి. అంటే అదే అనేది స్కిన్ ఉంటుంది కదా, భయం సిగ్గు అయ్యే, అంటే అదేం చెప్పలేదు, భర్త కూడా వచ్చేసింది పిల్లలు. మీరు చూపిస్తే కానీ నాకు తెలియదు అండి బట్టతల, ప్రతి ఒక్క వీడియోలో మీరు బట్టతలు అంటారు కానీ మేము ఎంత చూస్తాం ఇలా ఎలాగా, కానీ కనిపించదు, కవర్ చేస్తున్నారు పెద్ద కవరింగే. సో మీ పండుగ గురించి, మీ మీ ఇద్దరు కొంచెం రిలేషన్ ఎలా ఉంటది, గొడవలు పడతా ఉంటా? ఎవరు ఫస్ట్ సారీ చెప్తారండి? తనే చెప్పు. మరి 90s కిడ్ మొహమాట ఇవన్నీ అన్నారు. ఆయన నేను అప్పుడు ఆ విషయంలో కొంచెం స్ట్రిక్ట్ స్ట్రిక్ట్ ఉంటారు, తిట్టు ఎంతైనా తిట్టు కొట్టైనా కొట్టు, కానీ దానికి ఒక బేసిక్ అర్థం ఉండాలి, ఏదన్నా ట్రై చేస్తున్నావు. ఓకే, కొట్టేసి సారీ చెప్తే ఓకే, నువ్వు కొట్టుకో సారీ చెప్పు. ఇదేదో కాన్సెప్ట్ ఏదో బాగుందండి పండుగ గారు, తిట్టు ఎవరు పాపం ఉంటుంది, ఏదో ఒకటి పత్ర పత్ర చేస్తా ఉంటా. ఏం పనులు, ఏ పనులు? నిద్రపోయింది, లేట్ గా చేస్తాను. విజయ్ పనుకో, విజయ్ తీసుకొని పోను, వాడు వాళ్ళ మంది మాధవ దగ్గర కన్నా కూడా మామ దగ్గర ఎక్కువ పనుకుంటాడు, వాళ్ళు పనుకోబెట్టాలి, నేను పనుకోబెట్టాను రాత్రి తొమ్మిది వాడు అసలు నిద్రపోడు, నేను పనుకోబెట్టి నుంచి వెళ్ళిపోతుంది, వాడు నిద్రపోయి నిద్రపోతాను. అట్లా ఆ టైంకి పంటలు పట్టాలి, సిద్ధం ఉంటుంది చేసుకోవాలంటే ఇబ్బంది పడుతుంటుంది, అయితే ఇప్పుడైతే మనకి తెలుగు ఫుడీ ఒకటి ఉంది, మాధవి గారి ఛానల్ ఒకటి, వైఫ్ ఇంకొకటి ఛానల్, తిరుపతి పిల్ల, తిరుపతి పిల్ల, ఈ మూడేనండి? మూడు ఛానల్స్, మూడు మీరే రన్ చేస్తారు, ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అన్ని మీరేనా? ఎడిటింగ్ తిరుపతి పిల్లకి అయితే తను జయ చెప్పేస్తుంది. ఎవరు? తిరుపతి పిల్ల అమ్మాయి చెప్పేస్తుంది. ఓకే, దానికి తెలుగు ఫుడ్ వైఫ్ కి, తెలుగు ఫుడ్ కి నేనే. ఓకే, రెండు మీరే చెప్తారు మాక్సిమం, మీ ఇద్దరు యొక్క కాంబినేషన్ ఆ శ్రీవారి గారు అంటే అంటారు కదా, వాటి కోసమే ఎక్కువ అట్రాక్ట్ అవుతారు మాక్సిమం. అయితే కనుక మన ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి, మళ్ళీ సర్దు మణుగుతూ ఉంటాయి, కానీ యూట్యూబ్ గురించి ఏమన్నా గొడవలు అయినాయా? యూట్యూబ్ ఏం అవ్వలేదా? నువ్వు ఎక్కువ ఇంట్లో ఉండవు, ఇంకా ఆపే అట్లే యూట్యూబ్ ఛానల్. వృత్తిని సిగరెట్ ఏం ఖర్చు చేయకూడదు, వచ్చిన వచ్చినట్టు రూపాయి పెట్టుకున్నట్లే ఇంట్లో వచ్చే, అదే ఏదో దానికి ఇంటికే అవసరాలుగా వాడుకుంటా. తాగేది అంటే మేము నమ్మకండి, లేదని తినేది అంటే కనుక మన ఛానలే తిన్నాం కదా. అట్లేం లేదండి, ఎప్పుడు లేదు, పిల్లలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళ లైఫ్ లైఫ్ అనుకొని ఇంకా చేస్తూ ఉంటారు. మీకు ఇదేనా ఫుల్ టైం, ఇదేనా అంటే 10 లక్షల దాకా వచ్చేదాకా చేయలేదు, జాబ్ చేసుకుంటాను. ఓకే, పార్ట్ టైం గా చూసుకున్నారు ఇదైతే? ఒక 10 లక్షల దగ్గరకు వచ్చేస్తాను, రెండు పడవల మీద కాలు ఎందుకు అని, అందుకని దీన్ని ఫుల్ ఫుల్ ఫ్లెజ్డ్ గా మొదలు స్టార్ట్ చేసేస్తున్నారు.
సో ఎంత వస్తుందండి ఇన్కమ్ మనకి? నేను ఎక్కువ పెద్ద వీడియోలు తీరు కదా, అన్ని షార్ట్సే. షార్ట్స్ ఆదాయం గురించి ఏపొద్దు చూసుకోవాలి. ఫేమ్ అంటే జాబ్ ఏం చేయట్లేదు, ఇదే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కదా. ఈ పిల్లలు చదివించుకునే దానికి మా అమ్మ ఒకటే చెప్పింది, పిల్లలు చదివించుకో బాగా చాలు, ఇంకేం ఆదాయాలు ఏం వద్దులే, మనకు ఇల్లు ఉంది, స్థలం ఒకటి ఉంది, మేము ఎప్పుడో కొని పెట్టుకునేది, అదన్నీ చాలు అనేది. సరే ఇంక దాని గురించి ఏం పట్టించుకోండి, పిల్లలు బాగా చదివించుకుంటే చాలు. మీరు కూడా చూసింటారు, ఒక కార్ లేదు ఏమీ లేదు, జస్ట్ వచ్చేస్తాం అంతే, బ్యాగ్ ఒక పిచ్చి బ్యాగ్ ఒకటి, అదే బ్లూ బ్యాగ్ ఒకటి తగిలించుకుంటాను, ఏ ఊరు పడితే ఊరు తిరుగుకుంటా. మాస్క్ పెట్టుకుంటారా? ఎవరు మాస్క్ మాస్క్ పెట్టుకోరు, కానీ ఇంకా వస్తూనే ఉంటారేమో. కనబడితే మామూలు మాట్లాడించుకుంటా వెళ్ళిపోతా ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటారు, మాట్లాడిపోతే జర్నీ లేట్ అయిపోద్దేమో కదా. ఎంతో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనల్ని ఎదురుగా వచ్చి మాట్లాడించినప్పుడు అది హ్యాపీనెస్ కదా, బాగా మాట్లాడించేసి ఫోటో తీసేసి హీరో బోల్తే అనుకుంటారా, బాగా మాట్లాడించేసి వెళ్ళిపోతా ఉంటాం, ప్లేస్ మోతానే ఉంటాం. ఓకే, అయితే ఎక్కువ మంది చూసింటారు, చాలా మంది చూసింటారు, ఎందుకంటే జనరల్ ట్రావెలింగ్ కదా, చాలా మంది తెలుగు ఫుడ్ అంటే ఎవరో కాదులే, మనోడే మనకు పలకలు ఇచ్చారు చాలా మంది అనుకో ఉంటారు. మనం తీస్తున్నప్పుడు కూడా ఎవరైనా పర్మిషన్ అడగకముందే ఓ తెలుగు ఫుడ్ ఛానల్ రారా అని మీకు పర్మిషన్ ఇస్తారా? నేను మాక్సిమం నాకు తెలిసి 90% హోటల్కి ఐడెంటిటీ ఉంది, సో మాక్సిమం గుర్తుపడతారు. అండ్ కొంతమందికి ఇంకా కామెంట్స్ లేని క్వశ్చన్స్ ఏంటంటే కనుక మనీ తీసుకొని ప్రమోషన్ చేస్తారా? అదంతా ఏముండదు, ఏ పొద్దు ఏముండదు, వాళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా కాదు. ఎవరు ఎవరు అంత అంత పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ని చాలా తక్కువ చేశారు వీడియోస్. రెస్టారెంట్ ఎప్పుడు చేయలేదు మేము, రూపాయి ఇడ్లీలు, 2 రూపాయలు దోశలు అట్లా చిన్న చిన్న చేశాను. నేను ఎక్కువగా నా ఫుల్ ఫోకస్ అంతా కాన్స్టిట్యున్సీ వైజ్, ఏది చిన్న చిన్నవి మున్సిపాలిటీ వైజ్, కాన్స్టిట్యున్సీ వైజ్ వెళ్ళాను. సిటీస్ అంతా నేను చాలా తక్కువ. ఆ బెంగళూరులో కూడా 30 వీడియోలు తీసాను, అన్ని కూడా ఫ్రీగా ఫుడ్ పెట్టేటివి, చిన్న చిన్న హోటళ్ళు అట్లా ఫుట్పాత్ మీద, ఏవి బాగా ఎక్కువగా జనాలను అట్రాక్ట్ చేస్తుంది తెలుస్తుంది అలాగా. అదే నాకు నేను కొన్ని వీడియోలు చెప్పింటాను అనమాట, ఈ ప్లేస్లు ఎక్కడెక్కడ ఉన్నాయి నేను చెప్పండి, నేను ఏదో ఒక రోజు పర్టికులర్ రోజు పర్టికులర్ టైం కాకుండా ఏదో ఒక రోజు వచ్చేసి నోట్ చేసి పెట్టుకుంటాను, వాళ్ళు కమెంట్ పెట్టినప్పుడు అవన్నీ రాసుకొని తిరుగుతారు, ఆ ప్లేసెస్ దగ్గరలో ఉన్నప్పుడు చూసుకొని సిటీలో ఎక్కువ ఇబ్బంది, చాలా ట్రాఫిక్, నాకు సిటీలో ఉండేదే ఇష్టం లేదు. గమ్మున ఎప్పుడు కూడా ఒక చల్లని వెదర్, పల్లెటూర్లు అంటేనే ఇష్టం. ఇంట్లో ఉంటేనే సేఫ్, బాగా హ్యాపీగా ఉంటుంది, బాగా జమ్మని నిద్రపోయినామా, లేసామా, వాడిని విజయని స్కూల్ ఇంటికి తీసుకొచ్చామా, పాపని స్కూల్ కానీ ఇంటికి తీసుకొచ్చామా, అంతే. ఆ రోజు ఎట్ట గడిచిపోతుంది కూడా తెలుసు, గబాన్ గడిచిపోతుంది, హ్యాపీగా ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో హార్డ్ మూమెంట్ ఉంటది అండ్ స్వీట్ మూమెంట్స్ ఉంటాయి. మీ లైఫ్ లో మీరు ఫేస్ చేసిన హార్డ్ మూమెంట్ ఏంటి? ఉన్నాయి లేండి, ఒక 2 ఇయర్స్ ఖచ్చితంగా హార్డ్ టైమే, జాబ్ టైమే. నాకు ఫస్ట్ నుంచి నేను 2011 నుంచి జాబ్ లేదు, నేను చేయలే, ఓన్గా వెబ్సైట్లు డిజైన్ చేసుకోవడం, ఆర్టికల్స్ రాసుకోవడం అవే నా పని. నేను ఎప్పుడు పోయింది ఇలా ఒక్కసారిగా సడన్గా హోటల్ చిన్న స్టార్ట్ చేశాను, అది కొంచెం ట్రబుల్ అయింది, అది అప్పు మీద తెచ్చాను, సో దాన్ని తీర్చాలి కదా అనేసి ఇంక ఖచ్చితంగా వెళ్ళిపోయాడు. అది కొంచెం రెవెన్యూ తక్కువ ఉంటే వెబ్సైట్ రెవెన్యూ అంతా సరే అనేసి వెళ్ళిపోవడం వల్ల ఆ ఫేస్ నాకు చాలా కష్టం. ఇన్నేండు బాగుంది ఒక్క టైం ఎలా ఉంటుంది అంటే, బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అండి? ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్. విజయ్ అప్పుడు కడుపులో ఉన్నాడు 8వ నెల అనుకుంటా, అంతే అప్పటి నుంచి. అప్పుడు హోటల్ స్టార్ట్ చేశాను, మళ్ళీ ఒక 2 మంత్స్కి అంత మూసేసి వెళ్ళిపోయాడు. 2 ఇయర్స్ బాగా ట్రబుల్ టైం. అప్పుడు అలవాటు ఉంటే జాబ్ ఉంటే ఓకే, వాళ్ళు వెళ్ళిపోతారు, నేను సడన్గా ఆ ఫీల్డ్లో దిగాలి, రోజు టైం ఆ టైం మెయింటైన్ చేయాలంటే అది మళ్ళీ ఏమైందో ఒకరోజు సడన్గా ఏడ్చుకుంటా గమ్మున వచ్చేసాను, బస్ ఎక్కేసి వెళ్ళిపోయాను, అంతే. మళ్ళా గమ్మున సిన్సియర్గా స్టార్ట్ చేసేద్దాము ఏదైతే అనేసి వచ్చా. మళ్ళా మా వాడిని అడిగా, డాక్టర్ గారిని అడిగా, నేను విజయ్ని బాగా తీర్చుకోవాలరా, నీ దగ్గరే ఉంటానన్నా. సరే అన్నాడు, నేను 2 రోజులు ఉన్నా వాడి దగ్గరే, కానీ మళ్ళీ వద్దు అనేసి నాకెందుకు వద్దులే అనిపించేసి ఏదైతే అయింది స్టార్ట్ చేద్దాం అనేసి గమ్మున చేసుకుంటూ వెళ్ళిపోయాను. మళ్ళీ ఆడానికి వెనక తిరిగి చూసుకోవాలి, ఇంకా చూసుకోవాలి. ఎవరైనా సరే ఫెయిల్ అయిపోతే పడిపోతే గనక మళ్ళీ నిలదొక్కుకోవడానికి కొన్ని టెక్నిక్స్, వాళ్ళకంటూ కొన్ని టిప్స్ ఉంటాయి, అలాగా మీరు పాటించిన టిప్స్ ఏంటి మళ్ళీ నిలదొక్కుకోవాలి, మళ్ళీ నిలబడాలి? అదేం ఉండదు, భయంతో చేసుకుంటూ పోవడం అంతే, పిల్లలు ఉండే పని కదా. ఎవరైనా బ్యాకప్ సపోర్ట్ ఇచ్చారా, లేకపోతే మీకు మీరే నుంచి ఉన్నారా? లేదు, సపోర్ట్ ఇంపార్టెంట్ అంటే ఏమి ఈ ఫీల్ ఎవరు ఉంటారు ఎవరు, అది అది వేరే విషయం, అది ఎవరు చేయరు అట్లా. కాంబినేషన్ బాగుందండి, కింద పంచాను పైన టీ షర్ట్, ఎలా అండి మోడల్ ఎక్కడ చూసారు?
ఏందో మేడం నాకు ఈ అత్తే అలవాటు, బయట షర్ట్ అలవాటు, ఈ ప్లేస్ కూడా ఇష్టం అంతే. పైగా సమ్మర్ నేను షార్ట్స్ హైదరాబాద్ వచ్చినా కూడా షార్ట్స్ వేసుకుని తిరిగేస్తా ఉంటాను. హోటల్కి వెళ్ళి వీడియో ఎవరైనా సెల్ఫీ అడిగినా షార్ట్స్ మీదే ఉంటాయి మ్యాక్సిమం, ఓన్లీ ఇక్కడ వరకే కాబట్టి మ్యాక్సిమం అంతే. నేను ఎప్పుడు ఫ్యాంట్ వేసుకుని తిరిగింది లేదు, సిటీ అయినా కానీ ఏ ఊరైనా కానీ అది ఫ్రీ కంఫర్ట్ గబ్బు గబ్బని వెళ్ళేసి వచ్చేయచ్చు అనేసి. థ్యాంక్స్ అండి ఈరోజు ప్యాంట్ వేసుకుని వచ్చారు, లేకపోతే మేము భయపడిపోయేవాళ్ళం అంతే.